ప్రధానమంత్రి మోడీ గారు మాట్లాడతారు, రాహుల్ గాంధీ గురించి ఒక కామెంట్, ఏం చేయాలో అర్థమైతే అయోమయంలో ఉన్నాడు ఆయన. అయోమయంలో ఏం మాట్లాడాలి? రాహుల్ గాంధీ గారు ఇంత డైరెక్ట్ అటాక్ చేసేసిండు, ఏం చేయాలో అర్థమైతే లేదు. ఏం చెప్పాలి, ఏం వివరణ ఇవ్వాలి, ఎట్లా తప్పించుకోవాలి, ఏదో ఒకటి డైవర్షన్ చేయాలి అని రాహుల్ గాంధీ గారి మీద వయసురీత్య ఒక మాట మాట్లాడిండు. ఆయన వయసు గురించి మాట్లాడిండు, ఏపీకి ఏం లేదు మరి, ఆయనకి ఏం మాట్లాడాలో మోడీ గారికి తెలుస్తలేదు. రాహుల్ గాంధీ గారి మాటలకు ఆయన దిమ్మ తిరిగిపోయింది, మైండ్ బ్లాక్ అయిపోయింది. ప్రధానమంత్రి మోడీ గారిది పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారి యొక్క బాణాలకు ఆయన మైండ్ బ్లాక్ అయిపోయింది. ఏదో చేసి తప్పించుకోవాలనే ఒక ప్రయత్నంలో భాగమే అది మాట్లాడింది. అది అది జవాబు కాదు, అది రాహుల్ గాంధీ గారు చేసిన ప్రశ్నలకు అది జవాబే కాదు అది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అదే వయసు గురించి మాట్లాడినావు, రాహుల్ గాంధీ గారు వయసు గురించి మాట్లాడినావు, మేము అడుగుతున్నాం, మేమంటున్నాం, కాంగ్రెస్ పార్టీ అంటున్నది. నీ వయసు కాంగ్రెస్ పార్టీ వయసు ముందు బీజేపీ మోడీ వయసు చాలా చిన్నది. కాంగ్రెస్ పార్టీ వయసు ఎంత? 135 సంవత్సరాల, 35-36 సంవత్సరాల వయసు కాంగ్రెస్ పార్టీది. వాళ్ళ వారసుడు వాళ్ళ మునిమన్మడే మన నేటి యువరాజు, ప్రతిపక్ష నాయకుడు, కాబోయే చక్రవర్తి, ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు. బీజేపీ వయసు ఎంత? 40 సంవత్సరాలు. కాంగ్రెస్ కంటే చిన్న చిన్నది ఇది. ఒకటి, రాహుల్ గాంధీ గారి యొక్క మాటలు నేను టీవీ చూస్తున్నా, రాహుల్ గాంధీ గారి మాటలు తూటాల తీరు వస్తున్నాయి. రాహుల్ గాంధీ గారు మాట్లాడుతుంటే ఇటు రాహుల్ గాంధీ గారి దిక్కు చూడడానికి కూడా ప్రధానమంత్రి మోడీ గారు భయపడుతున్నారు. మోడీ గారి యొక్క ముఖం వాడిపోయింది. నిగనిగలాడే మోడీ గారి ముఖం 10 ఏళ్ల కాలంలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారి ప్రసంగానికి ధాటికి ధాటికి సూర్య భగవానుడిలాగా భగభగ భగమన్నాడు రాహుల్ గాంధీ గారు పార్లమెంటులో. రాహుల్ గాంధీ గారి మాటలు ఒక సింహం గర్జించేలాగా, సింహం గర్జిస్తే ఎట్లుంటాయో అలాంటి గర్జన శబ్దము వినబడ్డది రాహుల్ గాంధీ గారు మాట్లాడుతుంటే. ఇదంతా ఎవరి కోసం రాహుల్ గాంధీ గారు? ఈ దేశ ప్రజల సమస్యల పరిష్కారం కోసమే ప్రధానమంత్రి మోడీ గారి మీద సింహంలాగా గర్జిస్తూ సూర్య భగవానిలాగా వెలుగు చేస్తూ వారు వెలిగించే ప్రయత్నంలో భాగమే ఈ యొక్క పార్లమెంట్లో ఈ ప్రసంగాన్ని నేను ఈ సందర్భంగా మీడియా ద్వారా యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా తెలవాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రెస్ మీట్లో ఈ విషయాలను కూడా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. సీనో నో కామెంట్స్ దాని మీద. ఇంకా వేరే ఏమైనా ఉంటే అడగండి, చెప్తా. నో కామెంట్స్ అది కూడా, అది కూడా నో కామెంట్స్. అది కూడా అడగండి, మీరు అడగండి, మీరు అడుగుడు తప్పు కాదు. నా ప్రెస్ మీట్ అయిపోయింది, మీరు అడుగుడు తప్పు కాదు. అట్లా మీరు అడిగిన దానికి ప్రతిదీ రాజకీయ పరంగా కొన్ని చెప్పేటి ఉంటాయి, కొన్ని చెప్పని ఉంటాయి.